కానీ మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు 10 మందికి పైగా కరోనాతో మృతి చెందుతున్నారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ 1800లకు పైగా ఉన్నాయని తెలిపారు. అటు కరోనా బ్లాక్ ఫంగస్ కేసుల గురించి గాంధీ ఆసుపత్రి నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డి ఈఎన్టీ అధికారి శోభన్ బావుతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఎట్ ప్రెజెంట్ అంటే ఈ రోజు గాంధీలో 729 కేసెస్ ఉన్నాయి. అంటే లాస్ట్ సెకండ్ వేవ్ 2 మంత్స్ నుంచి చూసుకుంటే మాత్రం లాస్ట్ 1 వీక్ నుంచి కేసెస్ బాగా అంటే కంప్లీట్ తగ్గిపోయాయి. అండ్ డెత్స్ కూడా చాలా తగ్గాయి, ఇంత ముందులా లేవు. బట్ ఇప్పుడున్న 729 లో 309 కేసెస్ బ్లాక్ ఫంగస్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే బ్లాక్ ఫంగస్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం డెత్ అవుతున్నాయి. దాంట్లో మిగతా కోవిడ్లో మాత్రం మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఎట్ ప్రజెంట్ సిపాప్ వెంటిలేటర్ పైన కానీ ఇంక్యుబేట్ వెంటిలేటర్ పైన కానీ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అరౌండ్ 30-35 దాకా కేసెస్ ఉంటాయి. మిగతా ఆక్సిజన్ డిపెండ్ కేసెస్ ఉన్నాయి మన దగ్గర. మనకి ఆక్సిజన్ సాచురేషన్ బిలో 90 ఉన్న వల్లనే మనం అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత ఆ కేసులను మాత్రం ఇంకోటి కానీ చెస్ట్లో కానీ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మా దగ్గరకు వచ్చే కేసులలో 80-85% హై ఫ్లో ఆక్సిజన్ మీద కానీ సిపాప్ వెంటిలేటర్ పైన మెయింటైన్ చేయడం జరిగింది. అవి ఈ తగ్గుతూ ఇప్పుడు డబల్ డిజిట్కి వచ్చాయి. 35-40 కేసెస్ దాకా వచ్చాయి. ఇప్పుడు 300 దాకా ఉన్నాయమ్మా కేసెస్ మా దగ్గర. అంటే మెయిన్లీ ఇనీషియల్లీ ఏంటంటే కోవిడ్ పాజిటివ్ విత్ మ్యూకార్ మైకోసిస్ ఉన్న కేసెస్ గాంధీకి వచ్చేవి. కోవిడ్ రికవర్ అయిన వాళ్ళు ఈఎన్టీ హాస్పిటల్ అన్నారు. కాకపోతే ఇప్పుడు కోవిడ్ కేసెస్ తగ్గిన తర్వాత కూడా మేము కోవిడ్ రికవర్ అయిన పేషెంట్స్ని కూడా మ్యూకార్ మైకోసిస్ ఇక్కడ గాంధీలో అడ్మిట్ చేస్తాం. సో దానివల్ల మాకు ఇప్పుడు నియర్లీ 300 మంది దాకా ఉన్నారు. 15-20 మంది దాకా వస్తున్నారు డైలీ అడ్మిషన్స్ గురించి. అండ్ వీళ్ళందరూ కోవిడ్ రికవర్డ్ పేషెంట్స్. మోస్ట్లీ పాజిటివ్ పేషెంట్స్ తగ్గారు. అంటే 5 టీం ఫామ్ చేశాము. ఈఎన్టీ సర్జన్, ఆప్తాల్మాలజిస్ట్, న్యూరో సర్జన్, తర్వాత డెంటల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, వీళ్ళందరూ కలిసి వీఆర్ గివింగ్ ఏ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్. అంటే ఒకే స్టేజ్లో మొత్తం తీసేయటము, ఆ డిజీజ్ పార్ట్ మొత్తం తీసేయటము. అండ్ ఈ పేషెంట్స్కి ఏంటంటే తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవన్నీ కూడా అవసరం పడుతుంది. ఇనిషియల్లీ వాళ్ళకి ఏంటంటే చూపు పోకుండా ఉండటము, రెండవది వాళ్ళకి ప్రాణానికి డేంజర్ ఉండకుండా ఉండటం, ఈ రెండు ఇంపార్టెంట్. సో అవి మేము వీఆర్ టేకింగ్ కేర్. తర్వాత మళ్ళీ వాళ్ళకి రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్లు అవి మళ్ళీ చేస్తాను. ఇప్పుడు అవగాహన ఎక్కువైంది కనుక భయంతో ఎక్కువ మంది వస్తున్నారు. బ్లాక్ ఫంగస్ కాకుండా కూడా బ్లాక్ ఫంగస్ ఏమో అన్న భయంతో వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఫస్ట్ ఇనిషియల్ పరీక్షలు చేసి రీఎష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తున్నాము. ఎవరికైతే బ్లాక్ ఫంగస్ అనుకుంటున్నామో వాళ్ళని మాత్రమే అడ్మిట్ చేస్తున్నాము. పాజిటివ్ కేసెస్ అయితే మనకి రోజుకి 1500కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 600,000కు పైగా పాజిటివ్ కేసెస్ ఉన్న దాంట్లో ఎక్కువగా మనకి గాంధీలోనే ట్రీట్మెంట్ పొందటం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా గాంధీ గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ ట్రీట్మెంట్లో ఒక ప్రధాన భూమిక పోషించిందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ రవితో రాధిక, ఎన్టీవీ హైదరాబాద్.